1956 జూన్ 2న ఎస్ గోపాలరత్నం దంపతులకు మదురైలో జన్మించారు మణిరత్నం అయ్యర్. మణిరత్నం గారి నాన్నగారు వీనస్ పిక్చర్స్ అనే ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేసేవారు. వీనస్ పిక్చర్స్ అనేది మణిరత్నం గారి మేనమామదే. మణిరత్నం గారికి ఒక అన్నయ్య వెంకటేశ్వరన్, తమ్ముడు శ్రీనివాసన్ ఉన్నారు. మణిరత్నం గారు వాళ్ల బంధువుల పిల్లలతో చెన్నైలో చదువుకున్నారు. రత్నం గారి కుటుంబం సినీ నేపథ్యం కుటుంబమే అయినా పిల్లలందరినీ సినిమాలు చూడనిచ్చేవారు కాదు మణిరత్నం గారి నాన్నగారు. అయితే మణిరత్నం గారు బెసెంట్ థియోసాఫికల్ స్కూలులో చదువుతున్నప్పుడు ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సినిమాలు చూడడం మొదలుపెట్టాడు. శివాజీ గణేశన్ సినిమాలు విపరీతంగా చూసేవారు ఆయన. అలాగే బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలను కూడా ఎక్కువగా ఇష్టపడేవారు. స్కూల్ చదువు అయ్యాక మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ వివేకానంద కాలేజీలో కామర్సులో డిగ్రీ పూర్తి చేశారు. ఈ కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా సినిమాలు బాగా చూసేవారు. డిగ్రీ పూర్తయ్యాక బొంబాయిలో ఉన్న జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో చేరి ఫైనాన్స్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. బొంబాయిలో 1975 నుండి 77 వరకు చదువుకున్నారు. 77లో పీజీ చేశాక మద్రాసు వచ్చి ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉద్యోగం చేశారు. అయితే ఆ ఉద్యోగం మణిగారికి సంతృప్తినివ్వలేదు. అదే సమయంలో మణిరత్నం గారి స్నేహితుడు రవిశంకర్ గారికి సినిమా చేసే అవకాశం వచ్చింది. రవిశంకర్ గారు ఎవరో కాదు, దర్శకులు బిఆర్ పంతులు గారి అబ్బాయే. దాంతో మణిరత్నం గారు రవిశంకర్ గారి సినిమాకి స్క్రిప్ట్ డిస్కషన్లో పాల్గొనేవారు. మణిరత్నం గారితో పాటు బాలచంద్ర గారి అబ్బాయి రామన్, మరో స్నేహితుడు, మొత్తం 4 కూడా స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఆ సినిమాకి హీరోగా విష్ణువర్ధన్ గారు, హీరోయిన్గా లక్ష్మి గారు, అలాగే శ్రీనాథ్, అంబరీష్, రోజారమణి, మరో కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులని ఎంపిక చేశారు. కర్ణాటకలోని కోలార్లో లొకేషన్స్ కూడా ఎంపిక చేసి షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. మరో 2 వారాల్లో షూటింగ్ మొదలవుతుందనగా మణిరత్నం గారు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. అయితే ఆ సినిమా షూటింగ్ దశకు చేరకుండానే మధ్యలోనే ఆగిపోయింది. చాలా రోజులు ఎదురు చూశారు సినిమా ఎప్పటికైనా మొదలవుతుందని. కానీ రవిశంకర్ గారి దర్శకత్వం మీద నమ్మకం లేక నిర్మాతలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. దాంతో మణిరత్నం గారు ఉద్యోగంలో చేరాలా లేక సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగాలా అన్న సందిగ్ధంలో కొన్ని రోజులు ఉండిపోయారు. చాలా తక్కువ సమయంలోనే ఆయన సినీ ఇండస్ట్రీలోనే ఉండి సక్సెస్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎన్ని రోజులు ఎదురు చూసినా రైటర్గా అవకాశం దొరకలేదు. కానీ విపరీతంగా సినిమాలు చూసేవారు. 1977లోనే భారతీరాజు గారి దర్శకత్వంలో వచ్చిన 16 వైత్తినిలే, 75లో బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్, 78లో మహేంద్రన్ గారి దర్శకత్వంలో వచ్చిన ముల్లుం మురం ఉతిరిపోక్కల వంటి సినిమాలు చూసి వాటినే పాఠాలుగా భావించి కొన్ని మెలకువలు నేర్చుకుని కథలు రాయడం మొదలుపెట్టారు. 1979లో పిసి శ్రీరామ్ వంటి వారు పరిచయం అయ్యారు. పిసి శ్రీరామ్ గారితో మాట్లాడాక అతనిలో విషయం ఉందని మణిరత్నం గారు గ్రహించి అతనితో స్నేహం చేయడం మొదలుపెట్టారు. అప్పటికింకా పిసి శ్రీరామ్ గారు సినిమాటోగ్రాఫర్ అవ్వలేదు. ఆ తర్వాత సంతాన భారతి, పి వాసులతో కూడా పరిచయం ఏర్పడింది. వాళ్ళు కూడా దర్శకులు అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నవారే. అప్పటికే మణిరత్నం గారు ఒక మంచి కథ రాసుకున్నారు. ఆ కథ పట్టుకొని తనకు బాగా నచ్చిన దర్శకులు బాలచందర్, భారతీరాజా, మహేంద్రుల దగ్గరికి వెళ్ళి ఆ కథను వినిపించారు. మణిరత్నం గారు చెప్పిన ఆ కథ వాళ్ళకి నచ్చలేదు. దాంతో మంచి నిర్మాతకి ఆ కథ చెప్పాలని ప్రయత్నించాడు. అది కూడా కుదరలేదు. ఎక్కువగా పిసి శ్రీరామ్తో కలిసి తను భవిష్యత్తులో దర్శకుడైతే ఏ షాటు ఎలా తీయాలి, ఒక సినిమాని ఏ విధంగా తీయాలి అని ఎప్పుడు డిస్కషన్ చేస్తుండేవారు. మణిరత్నం గారు 3 సంవత్సరాలు కాళ్ళు అరిగేలా తిరిగి 20 మందిని కలిసి తన కథను చెప్పారు. ఎవరూ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. అయితే చివరికి మణిరత్నం మేనమామ కృష్ణమూర్తి గారే మేనలుడి బాధని చూడలేక ఒక చిన్న సినిమా చేసే అవకాశం ఇచ్చారు. దానికి కూడా 2 కండిషన్లు పెట్టారు. 1, ఆ సినిమా కన్నడలో తీయాలి. 2, అనుకున్న బడ్జెట్ కంటే 1 రూపాయి కూడా మించకూడదు. వాటికి ఒప్పుకుంటేనే సినిమా నీతో తీస్తానని కృష్ణమూర్తి గారు ఒక కండిషన్ పెట్టారు. అందుకు మణిరత్నం గారు ఒప్పుకున్నారు. ఆ విధంగా 1982లో మణిరత్నం గారి మొదటి సినిమా షూటింగ్ మొదలైంది. హీరోగా అనిల్ కపూర్ని ఎంపిక చేశారు. దానికి కారణం 1980లో తెలుగులో వచ్చిన వంశవృక్షం సినిమాలో అనిల్ కపూర్ నటన చూసి ఇందులో హీరోగా ఎంపిక చేయడం జరిగింది. హీరోయిన్గా లక్ష్మీ గారిని,
కిరణ్ వైరేల గారిని ఎంపిక చేశారు మణిరత్నం గారు. సినిమాటోగ్రాఫర్గా పిసి శ్రీరామును పెట్టాలని మణిరత్నం గారు ముందు నుంచే అనుకున్నారు. కానీ నువ్వు కొత్త, మళ్ళీ కెమెరామెన్ కొత్త అయితే సినిమా చెడిపోతుందని మణిరత్నం గారి మేనమామ వద్దనేశారు. అప్పుడు బాలు మహేంద్ర గారిని కెమెరామెన్గా పెట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజే గారిని ఒప్పించారు. ఈ సినిమాకి పల్లవి అను పల్లవి అనే పేరు పెట్టారు. 1983 జనవరి 7 కన్నడలో ఈ సినిమా విడుదలైంది. సినిమా విడుదలైన రోజు నుంచే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఏ సెంటర్లో కొంత కలెక్షన్ వసూలు చేసింది, కానీ బీసీ సెంటర్లో పెద్దగా ఆడలేదు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా మణిరత్నం గారికి అవార్డు ఇచ్చింది. అను పల్లవి అను సినిమా షూటింగ్ గ్యాప్లోనే దివ్య అనే మరొక కథ రాసుకున్నారు మణిరత్నం గారు. పల్లవి అను పల్లవి సినిమా చూసిన మలయాళ నిర్మాత ఎన్జి జాన్ మలయాళంలో దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. అప్పుడు మణిరత్నం గారు దివ్య కథ చెప్పారు. తనకి ఇలాంటి కథ వద్దని, పొలిటికల్ డ్రామా స్టోరీ కావాలని ఎన్జి జాన్ గారు పట్టుబట్టడంతో టి దామోదరన్ అనే రచయిత ఇచ్చిన కథను తీసుకొని మోహన్లాల్ని హీరోగా పెట్టి ఉనరు అనే సినిమా తీశారు. కేరళలో కార్మిక సంఘాలలో జరిగిన అవినీతి ఇతివృత్తంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఈ సినిమాని కేవలం 2 నెలల్లోనే పూర్తి చేసి 1984 ఏప్రిల్లో విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా వలన తమిళ్లో సినిమా చేసే అవకాశం వచ్చింది. జి త్యాగరాజన్ అనే నిర్మాత ఆ అవకాశం ఇచ్చారు. ఈసారి తను సొంతంగా రాసుకున్న కథనే తీశారు మణిరత్నం గారు. మురళి, సత్యరాజ్, రేవతి ప్రధాన పాత్రధారులుగా తీసిన పగల్ నిలవు 1985 జూన్ 28 విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. అదే సంవత్సరం ఇదియ కోవిల్ సినిమాకి దర్శకత్వం వహించారు మణిరత్నం గారు. ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించిన అది మణిరత్నం గారికి సంతృప్తినివ్వలేదు. మణిరత్నం గారి శైలి ప్రేక్షకులకు అర్థమయ్యి అర్థమవునట్టే ఉండేది ఆ రోజుల్లో. చాలామంది రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీయమని సలహాలు చెబుతుండేవారు కూడా. కానీ మణిరత్నం గారు అందుకు ఒప్పుకోలేదు. సినిమాలో అంతర్లీనంగా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, అది సినిమాతో పాటు కథతో పాటు ట్రావెల్ చేయాలి అనేవారు. నా మనసుకి విరుద్ధమైన సినిమాలు తీయలేనని చెప్పేసేవారు. ఆ తర్వాత మణిరత్నం గారు తను మొదటి సినిమా కన్నడలో తీసిన పల్లవి అను పల్లవి సినిమా షూటింగ్ దశలో దివ్య అనే ఒక కథ రాసుకున్నారు అని చెప్పాం కదా, ఆ కథను పట్టుకొని చాలామంది నిర్మాతలకి వినిపించారు. కానీ ఎవరూ కూడా మణిరత్నం గారి మీద నమ్మకం లేక ముందుకు రాలేదు. అప్పటికే మణిరత్నం గారి సినిమాలు 3 ఫ్లాప్ అయ్యాయి. 1 యావరేజ్గా ఆడింది. దాంతో మణిరత్నం గారి మీద ఎవరికీ నమ్మకం లేదు. అప్పుడు మణిరత్నం గారి అన్నయ్య వెంకటేశ్వరన్ గారు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాకి పిసి శ్రీరామ్ గారిని కెమెరామెన్గా పెట్టుకున్నారు మణిగారు. హీరోగా మోహన్ గారిని, హీరోయిన్గా రేవతి గారిని ఎంపిక చేశారు. 1985 చివరిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. షూటింగ్ దశలో ఈ సినిమాకి మౌనరాగం పేరును ఖరారు చేశారు. 1986 ఆగస్టులో విడుదలైన మౌనరాగం మణిరత్నం గారి సినీ కెరియర్ని గాడిలో పెట్టింది. ఈ సినిమా తమిళ ప్రజలను, విమర్శకులను బాగా ఆకర్షించింది. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. మణిగారికి మొదటిసారి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత మణిరత్నం గారు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ శ్రీనివాసన్ గారికి 1970 హిందీలో వచ్చిన పగ్లా కహీన్ కా సినిమాని కమల్ హాసన్తో రీమేక్ చేద్దామని అన్నారు. కానీ కమల్ హాసన్ ఆ సినిమాని రీమేక్ చేయడానికి ఒప్పుకోలేదు. ఏదైనా కొత్త కథ ఉంటే చెప్పమని మణిరత్నం గారితో అన్నారు. మణిరత్నం గారు వెంటనే ఒక కథ చెప్పారు. అదేంటంటే తను 1975-77 మధ్యలో ముంబైలో చదువుకుంటున్న రోజుల్లో అండర్ వరల్డ్ డాన్ వరదరాజన్ మొదలయ్యారు. ఇతను చెన్నై నుండి ముంబై వచ్చి పెద్ద డాన్గా ఎదిగాడు. ముంబైలో ఉన్న మాతుంగ బెల్ట్ ప్రాంత ప్రజలు అతన్ని దేవుడిగా భావించేవారు. ఒక మనిషిని దేవుడిగా ప్రజలు భావిస్తారా అని మణిరత్నం గారు ఆశ్చర్యపోయారు. అతని ఇతివృత్తాన్నే బేస్ చేసుకుని కమల్ హాసన్కి కథ చెప్పాడు. ఆ కథ కమల్ హాసన్కి బాగా నచ్చింది. వెంటనే ఈ కథని మనం సినిమాగా చేస్తున్నాం, ఆల్ ది బెస్ట్ అని మణిరత్నం గారితో అన్నారు. ఆ విధంగా నాయకన్ సినిమా మొదలైంది. కమల్ హాసన్కి 17 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు. బడ్జెట్ 60 లక్షలు అనుకున్నారు, కానీ 1 కోటి రూపాయలు దాటింది.
1987 అక్టోబర్లో దీపావళి రోజున విడుదలైన నాయకన్ సుమారు 11 కోట్లకు పైగా వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 175 రోజులు ఆడింది ఈ సినిమా. ఈ సినిమాని 2005లో టైమ్ మ్యాగజైన్ 100 గ్రేటెస్ట్ మూవీస్లో చేర్చింది. కమల్ హాసన్కి, పిసి శ్రీరామ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ కళాసాగర్ గారికి జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతో మణిరత్నం గారి సినీ కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా తమిళ సినిమా దిశాగమనాన్ని కూడా మార్చేసింది. 1988లో నాగార్జున మణిరత్నం గారిని కలిసి నాతో ఒక సినిమా తీయాలని రిక్వెస్ట్ చేశారు. మొదట మణిరత్నం గారికి నాగార్జున గారితో సినిమా తీయాలని ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే నాగార్జున శివ సినిమాతో ఒక ట్రెండ్లో ఉన్నాడు. మణిరత్నం గారి కథలన్నీ వేరేలా ఉండేవి. అది షూట్ అవ్వదేమో అని మణిరత్నం గారు భయపడ్డారు. కానీ అడిగినందుకైనా ఒక సినిమా తీయాలని గీతాంజలి సినిమా తీశారు. ఆ సినిమా నాగార్జున గారి కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ తర్వాత మహాభారతంలో దుర్యోధనుడు కర్ణుడు స్నేహాన్ని ఆధారంగా చేసుకుని రజనీకాంత్ని మమ్ముట్టిని పెట్టి మరో అండర్ వరల్డ్ నేపథ్యంలో తలపతి తీశాడు. 1991లో వచ్చిన ఈ సినిమా కూడా ఒక టెక్నీషియన్గా మణిరత్నం గారి విలువలతో పాటు భారతీయ సినిమా విలువలు కూడా పెంచింది. ఆ తర్వాత రోజా తీశారు. ఈ సినిమాతోనే ఏఆర్ రెహమాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేశారు మణిరత్నం గారు. ఆ తర్వాత బొంబాయి, తాజ్మహల్, యువ, గురు, రావణుడు, కడల్, చెక్క చివంత వానం వరకు సుమారు 26 సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం 27వ సినిమా విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్ను పెట్టి పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు మణిగారు. 2021లో నెట్ఫ్లిక్స్లో నవరస అనే ఒక వెబ్ సిరీస్ కూడా తీశారు. మణిరత్నం గారు దర్శకత్వం వహించిన సినిమాలు తక్కువే కావచ్చు, కానీ అవి భారతీయ సినిమా పరిశ్రమ మీద, నటీనటుల మీద చూపే ప్రభావం చాలా ఎక్కువ. ఆ ప్రభావం ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ చాలామంది స్టార్ హీరోసు మణిరత్నం గారి సినిమాల్లో నటించాలని కోరుకుంటారు. అది మణిరత్నం గారి సినిమాకి ఉన్న విలువ. మణిరత్నం గారు 1988 ఆగస్టు 26న కమల్ హాసన్ అన్నయ్య కూతురు, అలాగే హీరోయిన్ సుహాసిని గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 1992లో నందన్ అనే ఒక కొడుకు కూడా జన్మించారు. మణిరత్నం గారు ఇంకా ఎన్నో సినిమాలు తీసి భారతీయ సినిమా విలువలను పెంచాలని, ఎన్నో విజయాలు అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.